హాయ్ హలో నమస్తే, నేను మీ సింధు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మీ నాలెడ్జ్కి ఇక్కడ ఒక టెస్ట్ చేయబోతున్నాను నేను. ఇక్కడ నేను కొన్ని క్లూస్ చూపిస్తాను. ఆ క్లూస్ ఆధారంగా వచ్చే చాక్లెట్ ఏంటో మీరు చెప్తారా? ఇక్కడున్న 2 క్లూస్ ఆధారంగా వచ్చే చాక్లెట్ ఏంటో మీరు చెప్పగలుగుతారా? ఇక్కడున్న 2 క్లూస్ ఆధారంగా వచ్చే చాక్లెట్ డైరీ మిల్క్. డైరీ ఇక్కడ మిల్క్, డైరీ మిల్క్ అవుతుంది. ఇక్కడున్న 3 ఇమేజెస్ ఆధారంగా వచ్చే చాక్లెట్ ఏంటో మీరు చెప్పగలుగుతారా? కీలో కీ, టీ అండ్ క్యాట్, ఈ మూడు కలిపితే వచ్చే చాక్లెట్ కిట్ క్యాట్. ఇక్కడున్న 2 ఇమేజెస్ ఆధారంగా వచ్చే చాక్లెట్ ఏంటి మీరు చెప్తారా? ఫైవ్ ప్లస్ స్టార్, టోటల్గా కలిపితే 5 స్టార్ చాక్లెట్ అవుతుంది. మీరు కూడా అదే అనుకున్నారా? ఇక్కడున్న 3 ఇమేజెస్ ఆధారంగా వచ్చే చాక్లెట్ ఏంటో మీరు కనిపెట్టగలరా? మిల్క్ ప్లస్ కీ ప్లస్ బార్, మూడు కలిపితే మిల్కీ బార్ అవుతుంది. మీరు కూడా అదే అనుకున్నారా? ఇక్కడున్న 3 ఇమేజెస్ ఆధారంగా వచ్చే చాక్లెట్ ఏంటో మీరు గెస్ చేయగలరా? స్నేక్ ప్లస్ కార్ ప్లస్ ఎస్, టోటల్గా కలిపితే స్నిక్కర్స్ చాక్లెట్ అవుతుంది. ఇక్కడున్న 2 ఇమేజెస్ ఆధారంగా వచ్చే చాక్లెట్ ఏంటో మీరు చెప్పగలరా? మ్యాంగో ప్లస్ యాపిల్ బైట్, రెండు కలిపితే మ్యాంగో బైట్ అవుతుంది, మ్యాంగో బైట్ చాక్లెట్. ఇక్కడున్న 2 ఇమేజెస్ ఆధారంగా వచ్చే చాక్లెట్ ఏంటి మీరు చెప్తారా? ఈ 2 ఇమేజెస్ ఆధారంగా కాఫీ కప్ ప్లస్ యాపిల్లో బైట్, యాపిల్ బైట్ ఉంది కదా, యాపిల్ బైట్, ఈ రెండు కలిపితే కాఫీ బైట్ చాక్లెట్ అవుతుంది. ఇక్కడున్న 2 ఇమేజెస్ ఆధారంగా వచ్చే చాక్లెట్ ఏంటి మీరు కనిపెడతారా? ఇక్కడ గూడు ఉంది కదా, గూడును ఇంగ్లీష్లో నెస్ట్ అంటారు. నెస్ట్ ప్లస్ ఎల్ఈ, టోటల్గా కలిపితే నెస్ట్లీ చాక్లెట్ పేరు అవుతుంది. ఇక్కడున్న 3 ఇమేజెస్ ఆధారంగా వచ్చే చాక్లెట్ ఏంటి మీరు చెప్తారా? ఇక్కడ దారిని ఇంగ్లీష్లో వే అంటారు. మిల్క్ ప్లస్ కీ ప్లస్ వే, టోటల్గా కలిపితే మిల్కీ వే అనే చాక్లెట్ అవుతుంది. ఇక్కడున్న 2 ఇమేజెస్ ఆధారంగా వచ్చే చాక్లెట్ ఏంటి మీరు కనిపెడితే ఆన్సర్ని కామెంట్ చేయండి. బటర్ ఉంది అండ్ ఫింగర్స్ ఉన్నాయి కదా, సో రెండు కలిపితే బటర్ ఫింగర్ చాక్లెట్ అవుతుంది. ఇక్కడున్న 2 ఇమేజెస్ ఆధారంగా వచ్చే చాక్లెట్ ఏంటి మీరు కనుక్కోగలరా? మెన్ ప్లస్ టోస్, రెండు కలిపితే మెంటోస్ అవుతుంది, మెంటోస్ చాక్లెట్ అవుతుంది. ఇక్కడున్న 2 ఇమేజెస్ ఆధారంగా వచ్చే చాక్లెట్ ఏంటి కనుక్కోగలరా? చాలా ఈజీ కదా. అక్కడ బెలూన్ని పాప్ చేస్తున్నాడు కాబట్టి పాప్ ప్లస్ పిన్, రెండు కలిపితే పాప్ పిన్స్ అవుతుంది. ఇక్కడున్న 2 ఇమేజెస్ ఆధారంగా వచ్చే చాక్లెట్ ఏంటి బాగా గమనించి ఆన్సర్ని కామెంట్ చేయండి. సెంటర్ ప్లస్ ఫ్రూట్స్, రెండు కలిపితే సెంటర్ ఫ్రూట్ అనే చాక్లెట్ పేరు అవుతుంది. ఇక్కడున్న 2 ఇమేజెస్ ఆధారంగా వచ్చే ఒక చాక్లెట్, అదే క్యాండీ పేరేంటో మీరు చెప్పండి.
సెంటర్ ప్లస్ ఫ్రెష్ రెండు కలిపితే సెంటర్ ఫ్రెష్ చాక్లెట్ అవుతుంది. ఇప్పుడు సింగిల్ ఇమేజ్ చూపిస్తాను, వాటి ఆధారంగా వచ్చే చాక్లెట్స్ ఏంటో మీరు చెప్పండి. ఇక్కడున్న ఇమేజ్ ఆధారంగా వచ్చే చాక్లెట్ ఏంటి? ఇక్కడున్న ఇమేజ్ ఇండికేట్స్ జెమ్స్, అంటే ఇక్కడుంది చాక్లెట్ జెమ్స్ అన్నమాట. మీరు కూడా అదే అనుకున్నారా? ఇక్కడున్న ఇమేజ్ ఆధారంగా వచ్చే చాక్లెట్ ఏంటి? తను పల్స్ చెక్ చేసుకుంటున్నాడు కదా, సో ఆ ఇమేజ్ ఆధారంగా వచ్చే చాక్లెట్ నేమ్ పల్స్. ఇక్కడున్న ఇమేజ్ ఆధారంగా వచ్చే చాక్లెట్ ఏంటి? మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆ ఇమేజ్ మార్స్ని ఇండికేట్ చేస్తుంది కదా, సో చాక్లెట్ వచ్చేసి మార్స్. మీలో ఎంతమందికి నచ్చింది? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.